Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేసినేనికి లోకేష్ చెక్. విజయవాడ టీడీపీలో మళ్ళీ రభస. కేసినేని నాని టీడీపీలో సీనియర్ నాయకుడు. అంతేకాదు, విజయవాడ లాంటి రాజకీయ రాజధాని నుంచి రెండవసారి వరుసగా ఎంపీగా ఎన్నికయ్యి తన బలాన్ని చాటుకున్నారు. అది కూడా జగన్ వేవులో గెలవడం అంటే మాటలు కాదు. అయినా ఎందుకో మరి అధినాయకత్వంతో ఈ మధ్య ఆయన సఖ్యతగా ఉండడం లేదు. కేసినేని నానికి విజయవాడలో వర్గపోరు ఎక్కువగా ఉంది. ఆయన కాదని మిగిలిన నాయకులు ఒక్కటయ్యారు. వారిలో బుద్ధ వెంకన్న, నాగుల మీర, బోండా ఉమ, దేవినేని ఉమ వీళ్లంతా ఒక వర్గంగా ఉంటూ తన పార్టీ ఎంపీని వ్యతిరేకిస్తున్నారు. ఇక కేసినేని నాని కుమార్తె శ్వేతను గత ఏడాది జరిగిన మేయర్ ఎన్నికల్లో పోటీలో పెడితే ఆమె అభ్యర్థిత్వం విషయంలో కూడా విభేదాలు వచ్చాయి. నాని కూతురు గెలుపు కోసం పార్టీ నాయకులు పనిచేయలేదని ఎంపీ అభియోగం. అంతేకాదు, ఎంపీని నువ్వెంత అంటూ గట్టిగానే సొంత పార్టీ నేతలు అంటున్నా అధినాయకత్వం నచ్చచెప్పలేకపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మహానడుకు ఏకంగా ఎంపీ కేసినేని నాని డుమ్మా కొట్టారు. ఆయన తిన్నగా వెళ్లి ఢిల్లీలో మకాం పెట్టారు. అది అతి పెద్ద చర్చగా మారింది. పార్టీకి చెందిన ఎంపీలు ముగ్గురు ఉంటే వారిలో కేసినేని నాని డుమ్మా కొట్టడం పార్టీ వర్గాల్లో చర్చగా కూడా సాగింది. ఇవన్నీ పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో నానికి టికెట్ దక్కదని ఒకవైపు ప్రచారం సాగుతోంది. ఇక రీసెంట్ గా వచ్చిన సర్వేలు చూస్తే వ్యతిరేకత ఉన్న ఎంపీగా కేసినేని నాని పేరు బయటకు వచ్చింది. దీంతో ఈ పరిణామాలు అన్ని చూసిన మీదటనే నాని పార్టీకి దూరంగా ఉంటున్నారా అన్న చర్చ సాగుతోంది. మరోవైపు చూస్తే నాని తమ్ముడు కేసినేని చిన్నేని లోకేష్ అక్కడ ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. దీంతో చిన్న ఇప్పుడు విజయవాడ బాధ్యతల భుజాన వేసుకుని గట్టిగా పనిచేస్తున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీ క్యాండిడేట్ అవుతారని కూడా అంటున్నారు. మంచి సౌండ్ పార్టీగా, రియల్ ఎస్టేట్ బిల్డర్ గా పేరున్న చిన్ని ఇప్పుడు విజయవాడ టీడీపీలో తనదైన శైలిలో జోరుగా చేస్తున్నారట. అలాగే అన్న మహానాడుకు డొమ్మా కొడితే తమ్ముడు అక్కడికి వెళ్లి సందడి చేశారు. మొత్తానికి లోకేష్ సర్లని చూపు చిన్ని మీద ఉందని అంటున్నారు. అయితే ఇప్పటికీ అలిగిన కేసినేని నానిని బుద్ధగించే సీన్ ఉంటుందా అన్నదే పార్టీలో చర్చ. గతంలో కేసినేని నాని బీజేపీలోకి వెళతారంటూ ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. అయితే చంద్రబాబు ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడిన మీదట మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అలకవహించి పార్టీ కార్యక్రమాలకు దూరం అవడం, అది కూడా మహానాడు లాంటి కీలక కార్యక్రమానికి డుమ్మా కొట్టడం ఇప్పుడు తెలుగుదేశం వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.